మే 23న దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ గారిని హిమాలయాలకు పంపించేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి హైదరాబాద్కే పరిమితం చేస్తారని సాదినేని యామిని గారు చాలాసార్లు అన్నారు. మరి ఆ కళ నెరవేరినట్టు లేదు, అందుకేమైనా బాధపడుతున్నారేమో అనిపించింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేంద్రంలో ఎన్డీఏ ఇప్పటికీ వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ వల్ల చాలా నష్టం జరిగింది. ఆ నష్టం వల్ల మేము ఆ మాటలు అన్నాము. తెలుగుదేశం పార్టీలో ఎలాగూ మాకు న్యాయం జరగడం లేదు, కొత్త పార్టీనైనా చూస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారేమో అని అనుకోరు మీరు? రెండు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పిన ఆయన మాస్క్లు అంటే పాదయాత్ర ద్వారా చొచ్చుకొని పోవడము, ఆ పాదయాత్ర చేస్తూ ఒప్పుకుంటారు. ప్రజా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడం కావచ్చు, వీటి వైఫల్యాల వల్ల మాత్రము ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అని మాత్రం ఒప్పుకోరు. అవినీతి గురించి అంటే అవినీతి జరిగితే అసలు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో నిజంగా అవినీతి జరుగుంటే ఇంత మేర మనం అభివృద్ధిని ఎలా సాధిస్తాము? అంటే చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూనే మొత్తం కృష్ణానది అంతగా తోబడేసి ఇసుక మేటలన్నీ చేసి పెట్టాలని కోట్లు కూడా అన్నాయి కదా, ఇదంతా అవినీతి కాదు? నిజంగా అది అవినీతి అయినుంటే గనక కోట్ల మరి యాక్షన్ తీసుకుని ఉండేవి కదా. ప్రతి ఒక్కరి చట్టాలను కూడా చుట్టాలని చేసుకుని ఆడిస్తారు. ఆఫీషియల్ గా ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మహిళకు కూడా పసుపు కుక్క కింద 10,000 రూపాయలు ఇచ్చి ఆఫీషియల్ గా ఓట్లు కొనుగోలు చేశారు, ఇది తప్పు కాదంటారా? ఎవరి సొమ్ముని ఇచ్చారు అసలు? ప్రభుత్వ సొమ్ముని. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజల సొమ్ము, ప్రజలకి పంచం. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరో కానీ ఒక పెద్ద పథక రచన చేసి 10,000 రూపాయలు అందరి అకౌంట్ వేసి ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారే, ఇది అవినీతి కాదంటారా? క్రిప్టు ఇదంతా నేను ఒప్పుకుంటా. పసుపు బాబుకు పూశారు, కుంకుమ జగన్ గారికి పెట్టారు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే పసుపు ఎప్పుడు శుభాన్న ఇస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తిలకం అద్దడం అంటారా? అది వారి అభిప్రాయం అనే పదం వాడకూడదు. మరి మీరేనా తిలకం అని? తిలకము వీర తిలకం అంట కదా. వీర తిలకం కాదు, వీర తిలకం అంటే మీనింగ్ వీరుడు కదా, ఎన్నికల గోదాల దీక్ష చేయాలంటే ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చొని రోడ్డు మీద కూర్చొని దీక్షలు చేయించండి. దానికి వేల మంది వస్తారండి. ఇప్పుడు వేల మందిని ఒక మైదానంలో ఫ్రీ ఓపెన్ ఎయిర్ లో కూర్చోవచ్చు కదండి దీక్షలు అంటే, ఏసీలు అవుతారమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన భద్రతా కారణాల దృష్టి కానీ ఆయనకి అందించాల్సిన మినిమం ఫెసిలిటీస్ అంటారు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతా కారణాలు అంటే భద్రతా కారణాలు అంటే ఆయనకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు మోటార్స్ తప్పితే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడొచ్చాయండి? మీకు ఇక్కడ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇంటర్వ్యూ, దీని వెనకన్న వెళ్తేనే హెచ్సిఎల్ రాలేదా అండి? అలానే మంగళగిరిలో వచ్చిన ఐటీ కంపెనీలు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కదండి, టెంపరీగా వచ్చారండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు అనంతపురం మన ఇసూజు లాంటివి, ఇసూజు, అశోక లైలాండ్, తర్వాత ఏమో జియోమి, మీరు ఒక కియా అంటున్నారు కదా, శ్రీ సిటీకి రండి, ఇలానే కెమెరా తీసుకుని వెళ్ళి ఈ 5 సంవత్సరాలు వచ్చిన వచ్చాయి. మీరే అలాంటి 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అదే భ్రమలో ఉండని చెప్పని కూర్చోపెట్టారా? బయలు గమ్ముతున్నాయండి. దానికి అసలు నిజాలు వాస్తవాలు ఏంటో కొన్ని రోజుల తర్వాత కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉచ్చమటలు పట్టి 30,000 ఓట్లతో గెలిచారు ఆయన. ఒక 2 రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనకబడ్డ విషయం కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. పెద్ద పెద్ద యోధులు సాక్షాత్తు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారు అపజయం పాలైన విషయం కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. నాగరాజు గారు గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కొన్ని ఫైల్స్ నిన్న ఫలితాలు వచ్చిన వెంటనే ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా తారుమారు చేసే పనిలో పడిపోయారు అధికారులు అంతా కూడా, హై అలర్ట్ అయిపోయారు. మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేదండి. మీ రాజకీయ పెద్దల కనుసల్లల్లో వారి నిఘాల నీడన ఉన్న ఫైళ్లను మాత్రమే తారుమారు చేశారు. తెర వెనుకున్న ఆవిడ అంత స్పీడ్ గా తెర ముందుకు రావడానికి కారణం యామిని గారి యొక్క వాక్చాతుర్యమా లేక ఆమె గ్లామరా? చిన్న విషయం మళ్ళీ తప్పుగా అనుకోద్దండి. అంటే
సాదినేని యామిని గారికి నోటి దూళ్ళ ఎక్కువ. ఆ నోటి దూళ్ళ కారణంగానే తనకు అనుకోకుండా అవకాశం వచ్చింది అనేవారు కోకళ్ళలో ఉన్నారు. ఎందుకంటే మీరు అన్న పదము నోటి దూళ అంటున్నారు కదా, దాడిని దాడిగా చూసి ఎదుర్కోవాలి తప్పితే వ్యక్తిగత జీవితాల్లో ఎవరన్నానండి? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేను ఎప్పుడన్నాను, నరేంద్ర మోడీ గారిని ఎప్పుడన్నాను, లేకపోతే అమిత్ షా గారిని ఎప్పుడన్నాను? యూ షో మీ వన్ థింగ్. మీలో నీకు ఎవరు లేరా? ఒక చిన్న ఇది అండి, మీరు తప్పుగా అనుకోవద్దండి, అది ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి అడగాల్సి వస్తుంది. సాదినేని యామిని గారు, యామిని శర్మ, ఈ రెండు పారులు కాకోకుండా మల్లెపూల యామిని అని సోషల్ మీడియాలో ఎక్కువ హల్చల్ చేస్తారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? మహిళగా ఉండి పవన్ కళ్యాణ్ గారిని పావలా కళ్యాణ్, ఒక సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు అన్న ఇది కూడా మర్చిపోయి సాదినేని యామిని గారు పావలా కళ్యాణ్, మల్లెపూలు తీసుకోవడం తప్పితే ఏం చేత అవుతుంది అని ఒక అసభ్యంగా మాట్లాడారు. దానివల్లే మల్లెపూల యామినిగా మారిపోయారు. అభిమానులు ఒక పార్టీ నాయకుడికి మాత్రమే ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభిమానులు పార్టీ నాయకులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీరు, మీరు అప్పటి వరకు కూడా ఒక పార్టీ కార్యకర్త మాత్రమే. నేను పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు కూడా నేను వ్యక్తిగత, నేను మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ని కూడా మిమ్మల్ని నలిపేస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను అన్న సందర్భంలో నేను అన్నాను. రాజకీయాలు ఆచితూచి మాట్లాడాలి. 30 దేశాల నుంచి అవార్డులు పొందిన ఎంతో విఘ్నత కలిగిన విద్యావంతురాలిని నేను ఏం మాట్లాడుతున్నానో, నా మాటకి పూర్తి స్పష్టత, మాట్లాడేటప్పుడు నా స్పృహ నాకు ఉంటుంది, అది ఏ నాయకుడి గురించి అయినప్పటికీ కూడా. పావలా కళ్యాణ్ అన్నారా మీరు? ఒక సర్పంచ్ మల్లెపూలు పిసకడం తప్ప అన్న పదం వాడ, మల్లెపూలు పిసకడం తప్ప అని చెప్పనన్నది కాదు. మీరు నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, మనుషుల్ని పిసికేస్తాను, మనుషుల్ని తోలు తీస్తాను అంటే అలా అన్న నాయకుడు పదే పదే అంటుంటే మీరు ఎందుకు అడగలేదండి? మరి ఈ విషయము డొక్కలొలుస్తాను అని చెప్పన్నప్పుడు అది ప్రజాస్వామ్యమా? అదొక పార్టీ అధ్యక్షుడు. నేను అక్కడ చెప్పింది మనుషులు అంటే మీకు చిత్తు కాగితాలు ఒక పూలో కాదు, నలిపి పారేయడానికి జగన్ అని అనే పదాన్ని వాడారు ఒకసారి. అంటే ఇప్పుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని నడి రోడ్డు పైన కాల్చి చంపేస్తాను, మీరు ఉరి తీసేయనని అన్నది మీకు కరెక్ట్ అయిపోయిందా? అది కరెక్టా? కాదు, ఒక వ్యక్తికి, ఒక రాజకీయ నాయకుడిని నిలదీసే హక్కు సామాన్య ఓటు వేసే ప్రజలకు కూడా ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ స్పోక్స్ పర్సన్. నేను ఓటర్ లాగానే మరి ఇష్టానుసరమని మీరెందుకు? అదే నేను అంటున్నాను, మరి అదే హోదాలో మెలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షులు వారు కదా, మరి ఆయనకు తెలియదా? అందుకని ముఖ్యమంత్రిని చంపేయమని అంటారా? అలా రాసిందా అండి రాజ్యాంగంలో? అలా రాసిందా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నా యామిని గారి బెంజ్ కారు మాత్రం లోపలికి వెళ్తుంది, మిగతా వారి కారులు మాత్రం గేట్ కారే ఆపేస్తారు. ఇదంతా ఎలా జరుగుతుందంటారు? సాదినేని యామిని గారు పాలు తాగే బిడ్డ కాదు, పాల పీకలు కొరికే బిడ్డ అని ఉంటారు. అది అలాంటి ఆరోపణలకి నేను అసలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. బాధ అనిపిస్తుంది కానీ అది వాళ్ళ కుసంసంగారానికి వదిలేస్తుంది. యామిని గారు వచ్చిన తర్వాత లోకేష్ బాబుకి బ్రాహ్మణి గారికి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. వంగపీటి రాధాబాబు గారు పార్టీలో చేరు, వంగపీటి రాధా గారు పార్టీలో చేరు, వైట్ డ్రెస్ వేసుకున్నారు ఆయన. ఆయన వేసుకున్నారా వైట్ డ్రెస్? అదే రోజు మీరు కూడా ఇదే వైట్ శారీ కట్టుకున్నారట. అలాంటి మీ మగవాళ్ళంతా ఇలాంటి కంకణం కట్టుకున్నారా? ఆడవాళ్ళని ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పని ఈ సోకాలు, ఎందుకంటే ఎక్కువగా ఆరోపణలు అనుకున్నా కూడా మేము నిలబడతాము అనుకున్నా కూడా. నేను అడుగుతున్నాను,